హిందీ భాషపై సినీ రంగంలోనూ చర్చ షురు అవుతోందా ఇప్పటి వరకు రాజకీయ పార్టీల మధ్య సాగిన చర్చ ఇకపై సినీ రంగానికి పాకిందా లెట్స్ వాచ్ హిందీ భాషపై ఇద్దరు స్టార్ హీరోల అభిప్రాయాలు ట్వీట్స్ వార్కు దారితీశాయి ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ లాంగ్వేజ్ వార్ చివరకు ఏం తేల్చకుండానే ముగిసింది హిందీ భాషపై కన్నడ స్టార్ హీరో హీరోకిచ్చా సుదీప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి హిందీ జాతీయ భాష కాదంటూ సుదీప్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి దీంతో ఆయనకు వర్గర్ నెటిజన్ల నుంచి వ్యతిరేకత వస్తుంది కాగా ఆయన తాజా చిత్రం విక్రాంత్ రోణ ప్రమోషన్లో భాగంగా సుదీప్ కేజీఎఫ్ పై ప్రశంసలు కురిపిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విధితమై ఈ క్రమంలో ఆయన హిందీ భాషపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు దీంతో సుదీప్ వ్యాఖ్యలపై స్పందించిన స్టార్ హీరో అజయ్ దేవగన్ ఆయనకు కౌంటర్ ఇచ్చారు సుదీప్ను ట్యాగ్ చేస్తూ హిందీ జాతీయ భాష కాకపోతే మీ సినిమాలను హిందీలో డబ్ చేసి ఎందుకు విడుదల చేస్తున్నారు హిందీ ఇప్పటికీ ఎప్పటికీ మన మాతృభాషే జాతీయ భాషే జనగణమన అంటూ సుదీప్ను ప్రశ్నించారు దీంతో అజయ్ దేవగన్ కు సుదీప్ స్పందిస్తూ హలో అజయ్ సార్ నా వ్యాఖ్యలకు అర్థం అది కాదు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసినప్పుడు దీనికి మీకు వివరణ ఇస్తారని చెప్పుకొచ్చారు అలాగే మరో ట్వీట్లో భారతదేశంలోని అన్ని భాషలపై తనకు గౌరవం ఉందని ఇక్కడితో ఈ టాపిక్ ను వదిలేయాలనుకుంటున్నాను అంటూ సుదీప్ వరుస ట్వీట్స్ చేశారు ఎలాంటి అపార్థాలు చోటు చేసుకోకుండా దీనికి స్పష్టత ఇచ్చినందుకు ధన్యవాదాలు మై ఫ్రెండ్ ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం అని నా అభిప్రాయం మనమంతా దేశంలోని అన్ని భాషలను గౌరవించాలి అంటూ సుదీప్ ట్వీట్ కు అజయ్ రిప్లై ఇచ్చారు ఇలా ఇద్దరి మధ్య ట్వీట్ వార్ నెలకొంది కాగా సుదీప్ ఒక కన్నడ సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కించారని ఎవరో అంటున్నారు ఒక చిన్న కరెక్షన్ చేయాలనుకుంటున్నా హిందీ ఇక నుంచి ఏమాత్రం జాతీయ భాష కాదు నేడు బాలీవుడ్ ఎన్నో పాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తోంది తెలుగు తమిళల్లో డబ్ చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారు అవి అవంతగా విజయం సాధించలేకపోతున్నాయి కానీ ఈరోజు మనం తీస్తున్న సినిమాలను ప్రపంచం మొత్తం చూస్తున్నాయని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే ఇదిలా ఉంటే సౌత్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతున్నాయి రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తున్నాయి బాలీవుడ్ చిన్నబోయేలా మన సినిమాలు సత్తా చాటుతున్నాయి ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ టూ లాంటి సినిమాలు ఎంత సత్తా చాటాయో చూస్తూనే ఉన్నాం అయితే గతంలో బాలీవుడ్ నుంచి సౌత్ సినిమాకు చాలా అవమానాలు జరిగాయి ఇక ఇప్పుడు సౌత్ సినిమాలు స్థాయి పెరిగేసరికి మన స్టార్స్ కూడా ధీటుగా సమాధానాలు చెప్తున్నారు ఇక ఈ నేపథ్యంలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కేజీఎఫ్ టూ మూవీపై మాట్లాడుతూ ఆ సినిమాను పొగడతలతో ముంచెత్తారు పై ప్రశంసల వర్షం కురిపిస్తూ హిందీ ఎంతమాత్రం జాతీయ భాష కాదన్నారు సుదీప్ మాటలకు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా దేటుగా బదులిచ్చారు సుదీప్ కు కౌంటర్ ఇస్తూ అజయ్ సోషల్ మీడియాలో పోస్ట్ పోస్టు పెట్టారు నా సోదరుడా కిచ్చా సుదీప్ హిందీ జాతీయ భాష కాదని నువ్వు అంటున్నావు మరి సినిమాను నీ ప్రాంతీయ భాషలో విడుదల చేయకుండా ఎందుకు హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నావు ఇప్పుడు ఎప్పుడూ హిందీ మాతృభాష జాతీయ భాష అని అజయ్ దేవగన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ట్వీట్కు సుదీప్ రిప్లై ఇచ్చారు నేను వేరే సందర్భంలో ఈ మాటలను చెప్పాను మీరు తప్పుగా నన్ను అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను ఎవరిని బాధ పెట్టాలని రెచ్చగొట్టాలని ఆ వ్యాఖ్యలు చేయలేదు దేశంలోని ప్రతి భాష మీద నాకు గౌరవం ఉంది ఈ టాపిక్ ఎక్కడితే ముగిసిపోతే బాగుంటుంది అన్నారు అంతేకాదు త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను మీరు హిందీలో చేసిన ట్వీట్ నాకు అర్థమైందన్నారు సుదీప్ నాకు హిందీ మీద ప్రేమ గౌరవం ఉంది కాబట్టి నేర్చుకున్నాను కానీ కన్నడలో నేను రిప్లై ఇస్తే పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నాను అని కిచ్చా సుదీప్ ట్విట్టర్లో తెలియకుండానే చురకంటించారు దీనిపై అజయ్ దేవగన్ ట్విట్టర్లో మరో పోస్టు పెట్టారు సుదీప్ నువ్వు నా స్నేహితుడివి అపార్థాన్ని విడమర్చి చెప్పినందుకు ధన్యవాదాలు సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కటే అని నేను భావిస్తాను మేము అన్ని భాషలను గౌరవిస్తాం అలాగే ప్రతి ఒక్కరు కూడా అన్ని భాషలను గౌరవించాలని కోరుకుంటామని అజయ్ మరోసారి ట్వీట్ చేశాడు ఇక ట్విట్టర్లో ఈ లాంగ్వేజ్ వార్ ఎక్కడి వరకు వెళుతుందో అని నెటిజన్లతో పాటు అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు ఇద్దరు స్టార్ల మధ్య కామెంట్లో ఇప్పుడు ఇండియా వైడ్ గా చర్చనీయాంశంగా మారుతుండడం గమనార్హం ప్రస్తుతం సౌత్ సినిమాలు నార్త్ లో బాగా ఆదరణ పొందుతున్నాయి పుష్ప ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ టూ చిత్రాలు హిందీ మార్కెట్లో దుమ్మురేపాయి భారీ కలెక్షన్లని సాధించాయి కేజీఎఫ్ టూ ఏకంగా మూడు వందల కోట్ల కలెక్షన్లు కేవలం హిందీలోనే కలెక్ట్ చేయడం విశేషం ఈ నేపథ్యంలో ఇటీవల ఉపేంద్ర హీరోగా రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న ఆర్ ది డెడ్లీయెస్ట్ గ్యాంగ్స్టర్ ఎవర్ చిత్రం ప్రారంభోత్సవంలో కన్నడ స్టార్ సుదీప్ గెస్ట్ గా హాజరయ్యారు బాలీవుడ్ వాళ్లు తమ సినిమాలను తెలుగు తమిళంలో డబ్బింగ్ చేస్తూ విజయం సాధించడానికి కష్టపడుతున్నారు కానీ అది జరగడం లేదు ఈరోజు మనం ఎక్కడైనా సక్సెస్ అయ్యే సినిమాలు చేస్తున్నామని అన్నారు ప్రస్తుతం ఎక్కడ చూసినా పాన్ ఇండియా సినిమా సౌత్ సినిమాలో బాలీవుడ్ ని దాటేస్తున్నాయి అనే టాపిక్స్ నడుస్తున్నాయి ఒక పక్క సౌత్ సినిమాలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడంతో దీనిపై సౌత్ సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తుంటే బాలీవుడ్ వాళ్లు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు అయితే హిందీ జాతీయ భాష కాదు అన్న సుదీప్ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి పలువురు నెటిజన్లు హిందీ రాష్ట్రాల వాళ్ల సుదీప్ వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు భారతదేశంలో ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు హల్చల్ చేశాయి దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో అయి రికార్డులు సృష్టించేవి అయితే బాహుబలి సిరీస్ సౌత్ ఇండస్ట్రీనే కాదు నార్త్ ఇండస్ట్రీలో కూడా సత్తా చాటింది ఆపై పాన్ ఇండియా సినిమాలుగా వచ్చిన కేజీఎఫ్ వన్ పుష్పాది రైస్ ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ టూ సినిమాలు సౌత్ రేంజ్ లో మరో స్థాయికి తీసుకెళ్లాయి అయితే ఓ స్టార్ హీరో బాలీవుడ్ ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు లాంగ్వేజ్ కూడా ఇప్పటి మాత్రమే స్పందించాయి కానీ ఇప్పుడు దీనిలో సినీ రంగ ప్రముఖులు సైతం ఇన్వాల్వ్ కావడం చర్చనీయాంశంగా మారింది సుదీప్ దేవగన్ ట్విట్ల వార్ లో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది తాజా ట్వీట్ వార్తో రంగానికి లేని భేదాలు వీరికి మాత్రం ఎందుకన్న వాదన సర్వత్రా